పేట నియోజకవర్గంలోని బాగంపర్పేట డివిజన్ లో సాయిబాబా నగర్ కాలనీ. ఈ కాలనీ నిండా కూడా ఎప్పటి నుంచో లేఅవుట్ అయిపోయి ఎప్పటి నుంచో ఇక్కడ చాలా శాంతియుతంగా ఒకరికొకరు సహకరించుకుంటూ వేలాది మంది పెద్ద మనుషులు సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయ్యి ప్రశాంతంగా తమ జీవితం గడుపుదాం అనుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుని మరి ఉంటున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడ లింగారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు 80 ఏళ్ల పైబడ్డ వృద్ధ దంపతులు, వారిద్దరిని కూడా పట్ట పగలు మరి వారింటి మీద దాడి చేసి కిరాతకంగా ఆ వృద్ధ దంపతులను హత్య చేసిన వైనం ఏదైతే ఉందో, హైదరాబాద్ నగరంలోని ప్రతి మనిషిని ప్రతి మనసును కూడా ఈ జంట హత్యలు కలిచివేసింది. గౌరవ అంబర్పేట ఎమ్మెల్యే వెంకటేష్ గారు, తాను స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా అన్న మీరు కూడా రండి, ఎందుకంటే ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా హత్య జరిగినప్పుడు పాపం వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా అమ్మాయిలు వారు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు, వారందరూ కూడా మానసికంగా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఇట్లా ఎట్లా జరుగుతుంది హైదరాబాద్ లాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న నగరంలో ఇట్లా ఎట్లా జరుగుతున్నది అని చెప్పి వారు బాధ వ్యక్తం చేస్తే ఇవాళ నేను కూడా ఆ కుటుంబానికి వెళ్ళడానికి వచ్చాను. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 10 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్ నిండా పెట్టించాం. ఏ బస్తీ కా బస్తీ, ఏ గల్లీ కా గల్లీ, ఏ కాలనీ కా కాలనీ, ఏ కమ్యూనిటీ కా కమ్యూనిటీ, పోలీసింగ్ కూడా సిటిజన్ పోలీస్ అని కూడా తీసుకొచ్చినాం. పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి సరైన వ్యవస్థనిచ్చి మీరు పని చేయండి సరిగ్గా అని చెప్తే శాంతి భద్రతలు మెయింటైన్ అవుతాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, ఇక్కడ ఒక లింగారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు మిట్ట మధ్యాహ్నం పట్టపగలు ఇక్కడ వారి హత్య చేయబడ్డారు. ఇంతవరకు ఎవరు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇంతవరకు ఆ కేసును ఛేదించలేకపోయారు. ఎస్సీఐ గారితో మాట్లాడితే చివరి దశలో ఉంది, అయిపోతుంది అంటున్నారు. నేను హైదరాబాద్ సిపి గారికి అదేవిధంగా డీజీపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. నిన్న జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు, దారుణమైన పరిస్థితి ఉంది, ఇవాళ ఇక్కడ గంగారెడ్డి అనే వ్యక్తి మర్డర్ జరిగింది అని చెప్పి జగిత్యాలలో స్వయంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో అంబర్పేట లో ఇంత మధ్యాహ్నం ఒక వృద్ధ జంట ఇట్లా చనిపోయినారంటే మొత్తం కాలనీ అంతా భయకంపితులయ్యే పరిస్థితి. అందుకే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పేది, హోంమంత్రి నియమించండి, పోలీస్ అధికారులను మా మీద ఉసుగొల్పడం కాదు, అశోక్ నగర్ లో పిల్లల మీద ఉసుగొల్పడం కాదు, పోలీసు వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయని, శాంతి భద్రతలు చూడని, వాళ్ళ పని వాళ్ళని చేయని, ఇందులో రాజకీయంగా ఇంకోటి కానీ లేదు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మీ మీద ఉంది, సరైన విధంగా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోంమంత్రిగా నీ మీద ఉండదు. అది చేయకుండా ఈ రోజు ఎంతసేపు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎవరి మీద కేసులు పెట్టించాలా, ఎవరెంబడి ఎట్లా పడాలా, ఎవరిని ఎట్లా వేధించాలా, ఇది మాత్రం ఎజెండాగా పెట్టుకుంటే శాంతి భద్రతలు డెఫినెట్ గా దెబ్బతింటాయి. పోలీస్ అధికారులు సమర్థవంతమైన వాళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇ, వాళ్ళ పని వాళ్ళని చేయని, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మేము పని చేస్తామనేటోళ్ళని పని చేయని, వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టి అనవసర కేసులు పెట్టించి ప్రతిపక్షాలను ఇరిటేట్ చేస్తూ ఈ రకంగా వ్యవహారం చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి. లింగారెడ్డి గారికి, ఊర్మిళాదేవి గారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆత్మస్థైర్యాన్ని అందించాలని, అదేవిధంగా లింగారెడ్డి గారి, ఊర్మిళ గారి ఆత్మలు శాంతించాలని చెప్పి స్వర్గస్థులైన వారికి మనసారా మరి కోరుకుంటూ ఈరోజు మా ఇక్కడ ఉండే నాయకులతో కూడా నేను కోరుతా ఉన్నా, ఎవరో వస్తారు ఏదో చూస్తారని మనం ఎదురు చూడదు, ఏదో చేస్తారని చూడొద్దు. ఇక్కడ లోకల్ గా సీసీ కెమెరాలు కొన్ని దెబ్బతిన్నాయన్నారు ఎమ్మెల్యే గారు, ముందుకొచ్చి ఉదారంగా నేను చూసుకుంటాను, నేను అవసరమైతే ఎమ్మెల్యే నిధుల నుంచి నేను ఇస్తాను అన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు కూడా వారు కూడా వచ్చారు. తప్పకుండా ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, తప్పకుండా మా నాయకులందరం కూడా, మా ఎమ్మెల్యేలందరం కూడా ఎక్కడికైనా వస్తాము, మీకు అండగా నిలబడతాము, అవసరమైతే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే సొంత ఖర్చులతోనన్నా మేము మీకు అండగా నిలబడతామని చెప్పి హైదరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎక్కడన్నా సీసీ కెమెరాలు ఇక్కడ 10 లక్షలు పెట్టాం, ఎక్కడన్నా దెబ్బతింటే వాటిని రిపేర్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా, ప్రభుత్వానికి చేత కాకపోతే మేము చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.